హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు, చాలా సందర్భాల్లో భారత్తో తమ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించింది కూడా. అలాంటి అమెరికా ఇప్పుడు ఓ విషయంలో భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని అంశాల్లో కఠిన ఆంక్షలు తప్పవంటూ హెచ్చరించింది. ఇందుకు కారణం చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో ఇరాన్తో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడమే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆ హెచ్చరికల్ని జారీ చేసింది. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికారి ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ, చబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలును మేము కొనసాగిస్తూనే ఉంటాం. అలాంటి ఇరాన్తో ఏ సంస్థ అయినా, ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆ ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పామని వెల్లడించారు. తాము హెచ్చరించినా వినిపించకపోతే ఆ ఆంక్షల్ని తమని తామే కొని తెచ్చుకున్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మద్యాసియా దేశాలతో భారత వాణిజ్య వ్యవహారాలను నడిపేందుకు చబహార్ పోర్ట్ ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయొచ్చు. అటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందిస్తోన్న ఆహార ధాన్యాలు సైతం ఈ మార్గం ద్వారానే వెళ్తున్నాయి. అందుకే చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ పదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య పెట్టుబడులతో పాటు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.